ఒకసారి వాళ్ళు వచ్చిన తర్వాత 1200 1300 పెంచితే, ఇప్పుడు మళ్ళీ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది. మీరు అందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మహిళలు చనిపోతే ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు, అదే విధంగా లోన్ తీసుకుంటే మరి ఎలాంటి లాభం లేదు, ఇన్సూరెన్స్ లేదు. గత ప్రభుత్వ కాలంలో మహిళలతో సమావేశాలు లేవు, మహిళల బాధలు పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు ఇంట్లో ఆర్థికంగా మహిళ సంతోషంగా ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది, ఆ సమాజం సంతోషంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ సంతోషపరచడమే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యంగా, మిమ్మల్ని కోటీశ్వరం చేయాలన్నటువంటి లక్ష్యంతోటి, మరి పొదుపు సంఘాలకు రకరకాల రాయితీలతోటి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి మీరేదైతే మరి పొదుపు సంఘాల ద్వారా నడిపిస్తున్నటువంటి కుటీర పరిశ్రమలు ఉన్నాయో వాటిని మార్కెట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరికి అమ్మాలి, ఎట్లా అమ్ముడు పోవాలి, మరి సంవత్సరానికో 6 నెలలకో ఎక్కడో కాడ పెడితే తప్ప మరి ఇంకో కాడ లేదు. కాబట్టి దానికి స్పష్టంగా మీకు మార్కెట్తో అనుసంధానం చేసి నిరంతరం మీరు తయారు చేసినటువంటి ఉత్పత్తులను హైదరాబాద్ కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు, అమ్ముకునేటువంటి అవకాశం కల్పించడం కోసం ఈరోజు కొత్త పథకాలను కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీ సేఫ్ అనేటువంటి ఒక యాప్ను తీసుకొచ్చి మహిళలు ఎటన్నా పోతుంటే మరి అక్కడ పోయిన తర్వాత ఏమైతే తెలియదు కాబట్టి పోలీస్ శాఖ ద్వారా మీ ప్రయాణాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఏదైనా ఆపదలు ఉంటే వెంటనే పోలీస్ అధికారులు వచ్చి, పోలీస్ శాఖ వచ్చి మహిళల్ని రక్షించేటువంటి స్కీమును కూడా ఈరోజే లాంచింగ్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి మా మహిళా సోదరి మనల్ అందరూ మరి ఇందిరమ్మ పాలనకు అండగా ఉండి మీరందరూ కూడా ఆర్థికంగా కోటీశ్వరులం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనం, శుభాభివందనం.